వైద్యులన్న వైద్య వృత్తి అన్న సమాజంలో ఉండే గౌరవం అంత ఇంత కాదు. అలాంటి గొప్ప వృత్తికి కళంకం తెచ్చే దుర్మార్గుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. చికిత్స కోసం వచ్చిన ఓ పేషెంట్ విషయంలో ఓ డెంటల్ డాక్టర్ చేసిన మెంటల్ పని ఇప్పుడు వైద్య వృత్తికి మాయని మచ్చలా నిలిచింది. ఇంతకీ ఎవరా కీచక డాక్టర్? వాడేం చేశాడు? సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. రాజస్థాన్ రాష్ట్రంలో ఐసీయూలో ఉన్న రోగి మీద అత్యాచారం చేసిన ఘటన మరిచిపోకముందే అదే రాష్ట్రంలో జలోర్ జిల్లాలోని ఓ డెంటల్ ఆసుపత్రిలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఇదిగో తెల్ల పిశాచీలా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ డాక్టర్ పేరు సురేష్ సుందేశ. భిన్మల్ నగరంలో ఇతను డెంటల్ క్లినిక్ నడుపుతున్నాడు. పన్ను పుచ్చడంతో ఓ యువతి దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకునేందుకు ఒంటరిగా ఆసుపత్రికి వచ్చింది. కన్ను ముక్కు చక్కగా ఆకర్షణీయంగా ఉన్న ఆ యువతిని చూస్తూనే ఆ వైద్యుడి మదిలో ఓ దారుణమైన ఆలోచన మొలకెత్తింది. దాన్ని వెంటనే ఆచరణలో పెట్టేశాడు ఆ డెంటల్ డాక్టర్. పుచ్చిన పన్ను రూట్ కెనాల్ ట్రీట్మెంట్కు పనికిరాదని చెప్పిన డాక్టర్ సురేష్ దాన్ని పీకేయాలని చెప్పి అందుకోసం ఆమెకు మత్తు మందిచ్చాడు. అయితే ఆ మత్తు డోస్ ఎక్కువగా ఇవ్వడంతో ఆమె స్పృహ లేకుండా పడిపోయింది. ఆ వెంటనే ఆమెను వివస్త్రగా చేసిన కీచకుడు ఆమె మీద అత్యాచారం జరిపాడు. ఆ నీచానికి పాల్పట్టమే కాకుండా జరిగిన ఘోరాన్ని వీడియోలు ఫోటోలు కూడా తీసేశాడు. ఆడ తర్వాత ఆమె పిప్పి పన్ను తీసేశాడు. చాలాసేపటికి తెలివిలోకి వచ్చిన ఆ యువతి జరిగిన ఘోరం ఇట్టే పసిగట్టింది. ఇదేం దుర్మార్గం అంటూ ఆ డాక్టర్ని నిలదీసింది. ఈ విషయం వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేస్తానంటూ చెప్పి బయలుదేరే సమయంలో తాను తీసిన ఫోటోలు వీడియోలు బయటపెట్టిన డాక్టర్ తన మీద రిపోర్ట్ చేస్తే ఆ మొత్తం ఫోటోలన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ హెచ్చరించాడు. పరువుకు వెరిసిన ఆ యువతి కన్నీటితో ఇంటి ముఖం పట్టింది. అయితే ఆ ఫోటోలు వీడియోల బూచి చూపించి ఆ యువతిని పలుమార్లు ఆసుపత్రికి రప్పించుకున్నాడు డాక్టర్ సురేష్. సుమారు 6 సార్లు తన కామానికి ఆమెను బలి చేశాడు. ఈ ఆకృత్యాన్ని భరించలేకపోయిన ఆ యువతి ఏమైతే అది అవుతుందని అనుకుంది. ఆసుపత్రి నుంచి బయటపడి నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుంది. జరిగిన ఘోరం చెప్పి గొల్లుమంది. ఆమె నుంచి రిపోర్ట్ తీసుకున్న పోలీసులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్ దగ్గర నుంచి అతని సెల్ ఫోన్ గుంజుకున్నారు. అందులో వీడియోలను చూసి నివ్విరిపోయారు. అత్యాచారం చేసిన ప్రతిసారి అతను వీడియోలు తీయడం కంటిన్యూ చేయడాన్ని చూసి నిర్ఘాంతపోయారు. ఈ ఘోరం గురించి విన్న జలోర్ నగర్ డీఎస్పీ హిమ్మత్ చరణ్ రంగంలోకి దిగారు. ఆ కీచక డాక్టర్ని అరెస్టు చేశారు. ఆ వెంటనే అతనికి బాధిత యువతికి వైద్య పరీక్షలు చేయించి పక్కా సాక్ష్యాలు సేకరించారు. అటు పలు రకాల సెక్షన్ల కింద అతని మీద కేసులు బుక్ చేసి అరెస్టు చేసి కటకటాల్లోకి తోశారు. పేరున్న డెంటల్ డాక్టర్గా నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తున్న యువ వైద్యుడు ఇంత నీచానికి దిగడం వెనుక అతని మానసిక స్థితి ఎందుకలా దిగజారింది అన్న దాని మీద పోలీసులు విచారణ సాగుతోంది. అన్ని ఆధారాలు పక్కగా దొరకడంతో అతనికి అత్యంత కఠినమైన శిక్ష పడుతుందని పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వివరించారు.